ఓకే, అందరికి గుడ్ మార్నింగ్. నిన్న మరిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక అతికిరాత్మకమైన ఒక నేరం జరిగింది, మర్డర్. అది కొడుకే తండ్రిని చంపడం జరిగింది. ఇది దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, లారీతో గుద్దేసి కొడుకు తండ్రిని చంపడం అనేది దీంట్లో ఉన్న విశేషము. దీంట్లో షేక్ మహబూబ్ బాషా అని అతని ఫాదరు, కొడుకు షేక్ మహమ్మద్ షఫీ, ఇతనికి 30 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకు వాళ్ళ తండ్రికి సుమారు 62 సంవత్సరాలు ఏజ్ ఉంటుంది. వీళ్లకు వీళ్ళది ఒరిజినల్కి వచ్చేసి కడప జిల్లా, ముద్దనూరు మండలం కడప జిల్లా. అయితే నిన్నటి రోజు సిమెంట్ తాడిపత్రిలో అల్ట్రాటెక్ సిమెంట్ లోడ్ చేసుకుని లారీని తీసుకుని వచ్చి కరెక్ట్ ఆ క్రమంలో ఇతని తండ్రినే క్లీనర్గా, వీళ్ళు డ్రైవరు లేదు, ఇద్దరు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు, క్లీనర్గా ఉంటారు. కాబట్టి వీళ్ళ క్లీనర్ కూడా వద్దు, మా తండ్రిని నేను తీసుకుని వెళ్తానని చెప్పేసి అతను తీసుకుని రావడం, తండ్రిని ఎక్కించుకొని రావడం, అది ఒక ప్లాండ్గానే జరిగింది. తీసుకుని వచ్చాడు. ఆ మధ్యలో వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మహబూబు బాషా ఫ్రెండు ఓబయ్య అని ఆయన కూడా అంత వేలో ఆ లారీలు ఎక్కించుకొని వచ్చారు. అంటే అతని మధ్యలో ఆగి నేను కూడా వస్తానని చెప్పేసి అతను కూడా తీసుకుని రావడం జరిగింది. ఇది మాకు మరిపాడు అందు ముందే వాళ్ళిద్దరూ ఇతని ఓబయ్యకు డ్రైవింగ్ ఇచ్చి వీళ్ళిద్దరూ తగాద పడ్డారు బాగా ఆ క్యాబిన్లో. అంటే వీళ్ళ కుటుంబ నేపథ్యం తగాదాలు ఏంటంటే, ఇతని చనిపోయిన అతని బాంబు భాష బాగా తాగుతాడని, తాగి ఇంట్లో వచ్చి రోజు గోల చేస్తుంటాడు అని, తర్వాత ఒక పెళ్ళి కొడుకు అయిన మహమ్మద్ షఫీకి ఒక మ్యారేజ్ అయితే ఆ మ్యారేజ్ కూడా ఇతని అల్లరి వల్లనే, తాగే న్యూసెన్స్ వల్లనే ఆ అమ్మాయి కూడా డిస్కార్డ్ అయినది. తర్వాత మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాను. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ అమ్మాయిని కూడా ఇట్లా ఇంట్లో తగాదాలు పెట్టుకొని తాగిచ్చు రోజు కొట్టడం వల్ల వాళ్ళు కూడా డిస్కార్డ్ అయ్యే పరిస్థితి వచ్చింది. తర్వాత మా ఇప్పుడు ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో షఫీ, అతని వల్ల మదర్ కూడా లెప్రసీ పేషెంట్, నెల్లూరు ట్రీట్మెంట్ తీసుకుంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎట్లయినా కానీ వాళ్ళ ఫాదర్ను చంపాలనే ఉద్దేశం మాత్రం మనసులో ఉంది. దాన్ని నిన్న అవకాశం చూసుకొని ఆ క్యాబిన్లో ఇద్దరు వచ్చే సిమెంట్ లోడు కడప అక్కడ అక్కడి నుంచి సాగిపత్రి నుంచి డక్లీ మన వెంకటగిరి దగ్గర డక్లీకి అన్లోడ్ చేస్తానికి వస్తాను. అంత వేలు వచ్చేటప్పుడు వీళ్ళు తగాదాలు పెట్టుకొని క్యాబిన్లనే అరుచుకోవడము కొట్టుకోవడం జరిగింది. దాంతో మన మరిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లేక వచ్చిన తర్వాత